ఆల్ కంపెనీస్ హెచ్ఆర్లకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమ్మ ఒక్కటే మా సంస్థకు వచ్చారు ఫస్ట్ టైము, మీరందరూ మంచిగా జాబ్ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే వాళ్ళ ఇంటర్వ్యూస్లో ప్రతిదీ వాళ్ళు అడిగిన దాన్ని క్వశ్చన్స్ కానీ లేకపోతే సమ్ పేపర్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. ఏ కంపెనీ అయినా సరే ఏం చూస్తుందంటే ఆ పనిచేసే వ్యక్తి ఎలాంటి వ్యక్తి, మన కంపెనీకి ఉపయోగపడతాడా, మన హార్డ్ వర్క్ చేస్తాడా, కంపెనీకి మంచి రిజల్ట్స్ తెస్తాడా లేదని చూస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అది ముందు వాళ్ళకి తెలీదు, స్టార్టింగ్లో మనం చెప్పలేకపోవచ్చు, దానివల్ల వాళ్ళు కొద్ది సాలరీ తక్కువ ఇస్తానని చెప్పచ్చు. అది మనం వెళ్ళిన తర్వాత ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కంపెనీ మనకు గ్రోత్ ఇస్తుంది. అది మట్టి మీరు మనసులో పెట్టుకొని ఇవాళ నా సంస్థలో మీ అందరికీ మంచిగా జాబులు రావాలని మనస్ఫూర్తి కోరుకుని సెలవు తీసుకుంటాను. సో ఈరోజు ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి వికాస ద్వారా మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన కాలేజ్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ జాబ్ మేళాలో మీరు పార్టిసిపేట్ చేయడానికి కానీ ఉద్యోగాలు పొందడానికి కానీ మీరు ఎటువంటి అమౌంట్ ఎవరికి చెల్లించవలసిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ సర్వీస్. ఇవాళ వికాస్ అలాగే దివ్య విద్యా సంస్థలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమంకి చాలామంది చాలా కంపెనీలు వచ్చినాయి, అలాగే స్టూడెంట్స్ మినిమం ఒక 1000 దాకా వచ్చారు. అలాగే జాబ్లు కూడా కొన్ని రిక్వైర్మెంట్ కూడా జరిగినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ పిల్లలకి ఎంతో బాగుండాలని, మంచి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జాబ్ మేళాలో వివిధ యువత 10th క్లాస్ నుంచి పీజీ లెవెల్ వరకు సుమారుగా 1000 మంది ఇక్కడికి రావడం జరిగింది. వీరందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఇంచు సుమారుగా 18 కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. ప్రతి కంపెనీ హెచ్ఆర్ కూడా చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం, వీళ్ళు ఇంటర్వ్యూ చేసుకోవడం ఈ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. మార్నింగ్ సెక్షన్లో వీళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెక్షన్లో వీళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్స్ ఇస్తూ, ఆఫర్ లెటర్ తీసుకున్న వాళ్ళకి మినిమం వితిన్ ద 10 డేస్లో వీళ్ళందరికీ కూడా జాయినింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక వికాస్ అనేది గవర్నమెంట్ యూనిక్ ఆర్గనైజేషన్. మరి ఒక జాబ్ మేళా నిర్వహించడానికి మరి మాకు ఎంత తోడ్పడిన మరి దివ్య విద్యా సంస్థలకి, చైర్మన్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. రాజనగరం దివ్య కాలేజీలో మాకు ఈరోజు జాబ్ మేళా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. జాబ్ అనేది నిరుద్యోగికి ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. జాబ్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అందులో కొంతమందికైనా సరే ఇక్కడికి వచ్చి జాబ్ తెచ్చుకోవాలనే ఆసక్తితో వచ్చాం. చాలామందికి ఇక్కడ జాబ్లు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్లేస్ చెప్పారు, నచ్చిన ప్లేసుల్లోకి వెళ్ళి జాబ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ దివ్య జూనియర్ కాలేజ్కి నేను జాబ్ మేళాకి అటెండ్ అవ్వడానికి వచ్చాను. ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇంటర్వ్యూస్ బాగా జరుగుతున్నాయి, మంచి ఆపర్చునిటీస్ తీసుకొచ్చారు. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చాయి, నియర్లీ 14 కంపెనీస్ వచ్చాయి. ఫీమేల్స్కి చాలా బాగుంది, మంచి కంపెనీస్ తీసుకొచ్చారు. రాజమండ్రి, రాజానగరం దివ్య ఇన్స్టిట్యూట్ సుబ్బలక్ష్మి డిగ్రీ కాలేజీలో ఇవాళ జాబ్ మేళా జరిగింది. మార్నింగ్ మేము అందరం 9కి అటెండ్ అయ్యాం. స్ట్రెంత్ అది బాగా వచ్చారు. ఫస్ట్ సెమినార్ హాల్లో మొత్తం మాకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత మాకు కండక్ట్ చేసిన రూమ్స్లో ఏ కంపెనీ ఏ రూమ్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో అనేవి చూసుకొని మేము ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం. మా క్వాలిఫై బట్టి మేము ఎన్ని ఇంటర్వ్యూస్కి ఎంటర్ అవ్వగలుగుతామో అన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాం. ఆఫర్ లెటర్స్ అవన్నీ ఆఫ్టర్నూన్ ఇమీడియట్గా క్వాలిఫై అయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు బిఎస్ఎల్ డిగ్రీ కాలేజ్లో జాబ్ మేళా జరిగింది. చాలా కంపెనీస్ వచ్చాయి,
అందులో నాకు ఒకటి సెలెక్ట్ అయ్యాను. చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. బోల్డ్ అన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా గ్రాండ్గా జరిగింది. ఇక్కడ మాకు కోజెంట్ నుంచి మేము నలుగురు సెలెక్ట్ అయ్యామండి. చెన్నైలో ప్లేస్మెంట్ వచ్చింది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దివ్య కాలేజ్ నుంచి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నా పేరు జ్యోతిర్మయ్. నేను ఇండియన్ డైరీ ఎక్విప్మెంట్స్ అండ్ ఫ్యాబ్రికేటర్స్ నుంచి వచ్చాను, రాజానగరం. అప్గ్రేడ్ చేస్తున్నాం మా కంపెనీని. సో అన్ని రంగాల్లోనూ పోస్టుల అవైలబిలిటీ గురించి నేను వీళ్ళకి చెప్పడం జరిగింది. నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ ఒక 150 to 200 మెంబర్స్ వరకు ఉంటారు. అందులోంచి నేను స్పాట్లో ఒక నలుగురికి అయితే ఫైనల్ చేసేసాను. తర్వాత రిమైనింగ్ ఒక 25 మెంబర్స్ వరకు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాను. క్యాట్ డిజైనింగ్ అందరికీ కూడా ఒక కొన్ని స్కిల్స్కి నేను చెక్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కూడా షార్ట్ లిస్ట్ చేసి చెప్పడం జరిగింది. జరుగుతున్న జాబ్ మేళాలో మనకి ఇక్కడ దగ్గర దగ్గర ఒక 40 మెంబర్స్ వరకు మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ 40 మెంబర్స్లో కొంచెం బాగా వర్క్ చేయగలుగుతారు, మాకు ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తున్నాము. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా మా ఆఫీస్లో ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ రాజమండ్రి బ్రాంచ్. సో ఆ ఇంటర్వ్యూలో కూడా మేము ఫైనలైజ్ చేసి ప్రస్తుతానికి అయితే కనుక ఒక 10 to 15 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసామండి. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు, ఒక మంచి కెరీర్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము. సో ఒక్కొక్కరు వచ్చిన విధానం కానీ ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి సార్. హలో అండి, నా పేరు లీలాకృష్ణ. నేను సమీరా అగ్రో ఇండస్ట్రీస్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ దివ్య ఇన్స్టిట్యూషన్స్లో జాబ్ మేళా జరిగింది. జాబ్ మేళా అయితే చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా జరిగింది. మేమైతే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం, ఒక 50 క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నాం. ఫుట్ఫాల్ వచ్చి ఒక 70 పీపుల్ వచ్చారండి. శ్రీ గోపాల్ ఆటోమేటిక్, కాకినాడ నుంచి వచ్చామండి మేము ఇంటర్వ్యూస్ కోసమని. దగ్గర దగ్గర వచ్చారు, జనం బాగానే వచ్చారు. కానీ మా దగ్గర 5 వస్తే ఓ 2 షార్ట్ లిస్ట్ చేసామండి. వన్ రేపు మా ఆఫీస్కి రమ్మని ఫైనల్ చేద్దామని చెప్పామండి. ఇండిగో ఎయిర్లైన్స్ కంపెనీ నుంచి ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది. దీనికి 2 వేకెన్సీస్ తీసుకుంటున్నాము, డ్రైవర్స్, లోడర్స్గా తీసుకోవడం జరిగింది. దీనికి సుమారుగా ఇక్కడికి 85 మంది వరకు నాకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు. దాంట్లో 25 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత హైదరాబాద్లో వీళ్ళకి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్లో కల్లా వీళ్ళకి ఆఫర్ లెటర్లు ఇచ్చేసి ప్లేస్మెంట్ ఇస్తాము. వీళ్ళకి ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ ఇప్పుడు ఇస్తాము. ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్, నేను నెల్లూరు సిసిడి నుంచి, ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి దివ్య కాలేజ్ రాజనగరంకి రావడం జరిగింది. నాకు ఈరోజు ఐటీ డిప్లొమా అభ్యర్థులు 22 మంది వచ్చారు. ఇందులో కేవలం 4 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. నా తరపున దివ్య కాలేజ్ యాజమాన్యానికి ధన్యవాదములు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.